హాయ్ అండి వెల్కమ్ టు మా బృందాన్ గార్డెన్ ఛానల్ చూస్తున్నారు కదా తాటిపండ్లండి ఇవి బాగా తయారైపోయినాయి ఇప్పుడు సీజన్లో బాగా దొరుకుతాయండి తాటిపండ్లు తాటిపుంజలు అయిపోయిన తర్వాత కొయ్యని తాటికాయలన్నీ తాటిపండ్లు అయిపోతాయి కదండి ఈ విధంగా మాకు పొలంలో ఒక మూడు కాయలు దొరికాయండి తీసుకొచ్చాము అయితే ఒక రెండు కాయలు మాత్రం కాల్చడం చూపిద్దామని మీకు వీడియో చేశానండి ఎలా కాల్చుకుంటారు ఏంటనేది ఈ విధంగా పొయ్యి పెట్టేసి మనం పొయ్యి మీద కాల్చుకుంటేనే టేస్ట్ అండి గ్యాస్ మీద కూడా కాల్చుకోవచ్చు కానీ గ్యాస్ వేస్ట్ అవుతుంది అలాగే మనకు అంత టేస్ట్ అనిపించదు నిప్పు మీద కాల్ తాటిపండు అయితే చాలా బాగుంటుందండి మంటకన్నా నిప్పుల మీదకి బాగా సెక్క కాగాలి సో ఈ విధంగా నిప్పులు కిందంతా తయారైన తర్వాత ఈ విధంగా తాటిపండు పెట్టి కాల్చేశానండి ఇలా మనకి నల్లగా మాడినట్టు అనిపిస్తుంది కానీ మనకి పైన లేయర్ మొత్తం తీసేసిన తర్వాత లోపల తాటి గుజ్జు అనేది ఉడికిపోయి ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంత బాగా ఉడికితేనే కాల్తేనే టేస్ట్ ఉంటుంది తాటిపండు సో ఈ విధంగా ఒక అయితే కాలు చేసాను ఒక పండు ఇది రెండో పండు ఈ విధంగా పెడుతున్నాను సో ఎంత బాగా మనం తాటిపండు కాల్చుకుంటే తినేటప్పుడు టేస్ట్ అంత బాగుంటుందండి ఈ విధంగా రెండు తాటిపండ్లు అనేవి కాల్ చేసుకున్నామండి మనం తాటి పేసిన కూడా తీసుకోవచ్చు కాల్చుకోకముందు ఇలా తాటిపండ్లు ఉన్నప్పుడు గొజ్జు తీసి మనం నిల్వ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాటిపూరలు అలా చేసుకొని తినచ్చు మీకు లాస్ట్ టైం వీడియోస్లో కూడా చూపించాను కదా ఈ విధంగా ఇలా నూరక గారిపోతూ అంటే లోపల వాటర్ అనేది అంతా పోతుందండి తాటిపండులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి తాటి గుజ్జు అనేది బాగా ఉడుకుతుంది ఎంత బాగా ఉడికితే వేడికి అంత టేస్ట్ ఉంటుందండి తాటిపండు లేదంటే అంత టే టేస్ట్ అనేది అనిపించదు మనకి నోటికి రుచిగా అనిపించదు పచ్చి తాటి పండ్లు అనిపిస్తుంది బాగా కాలకపోతే సో ఈ విధంగా అయితే రెండు తాటి పండ్లు నేను కాల్చుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది రెండు తాటిపళ్ళు సీజన్ కదండి మీకు అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు అలా మిస్ అవుతుంది సో ఈ విధంగా ఈరోజైతే తాటిపళ్ళు కాల్చానండి రెండు కాల్చి ఇలా టేక్ ఆకుల్లో పెట్టేసుకున్నాను చూసారా తా కాయ మొదటిగా ఎలా ఉందో దాన్ని తీసిన తర్వాత ఈ విధంగా వచ్చింది మా నేరడు చెట్టు మీకు లాస్ట్ టైం వీడియోస్లో చూపించే కదండి అక్కడే కింద నేరటి చెట్టు కింద పొలంలో పెట్టేసి కాల్చేశానండి రెండు కాయలు ఈ విధంగా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఎప్పుడైనా తాటిపండు ఈ విధంగా కాల్చుకొని తిన్నారా తింటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ టేస్ట్ తెలిస్తే టేస్ట్ నచ్చిందంటే కామెంట్ చేయండి మేమైతే ఈ విధంగా కాల్చుకొని తిన్నామండి కానీ తా పైన తాటిపండు మొత్తం తీసిన తర్వాత లేయర్ లేయర్గా పైన బ్లాక్ కలర్లో ఉన్నది మొత్తం తీసేస్తేనే మాకు తినడానికి ఈజీ ఈజీగా వీలుగా ఉంటుందండి సో అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆ లేయర్ లాగా కొబ్బరి లాగినట్టు లాగేసేయాలి కొబ్బరికాయ మీద లాగినట్టు సో ఈ విధంగా మొత్తం మనకి లేయర్ లేయర్లాగా మొత్తం వచ్చేస్తుందండి వచ్చిన తర్వాత లోపల గింజ ఉంటుంది కాబట్టి మూడు గింజలకి మనకి గుజ్జు అనేది బాగుంటుందండి కాలిన తర్వాత తినడానికి కూడా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా తాటి పండ్ల వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్